time is barely on our side. I don't wanna waste what's left. Hi andi, andariki namaskandi. Welcome to Brahma Kitchen. Ee roju nenaithe vanta daggariki vachestanandi. ముందుగా నేను పాలు పోసి మునక్కాయి తయారు చేశాను. చూడండి, పాలు పోసి మునక్కాయి తయారు చేస్తే మనం ఇలా ఉంటుందన్నమాట. కర్రీ చాలా బాగుంటుందండి. ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి, పాలు ఎక్కువ పోసుకోవాలన్నమాట. కొరం మామూలుగా అయితే ఉప్పు, కారం, పసుపు, మన పోపు దినుసులు, ఆయిల్ అనండి దీనికి బట్టిది. చూసారు కదండి ఎలా ఉందో. మనకి పాలు పోసి మునక్కాయ కర్రీ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చపాతీలోకి కానీ పూరీలోకి కానీ తినచ్చు అన్నమాట. ఇందులో అయితే టమాటా ఏం అవసరం లేదండి. మామూలుగా పాలు పోసి మునక్కాయ కాబట్టి టమాటా కూడా అవసరం లేదన్నమాట. మనకి రెడీ అయిపోయింది మునక్కాయ కర్రీ. అలాగే ఇప్పుడు ఒక 3 స్పూన్ల ఆయిల్ పెట్టుకున్నాను. పెసరపప్పు కూడా పప్పు అండి వస్తుంది. మామూలుగా కొంచెం సాల్ట్ వేసేసి పప్పు చేసేసుకుంటున్నాము. అలాగే చాంగట్ పులుసు కూడా చేస్తున్నాను. 3 స్పూన్ల ఆయిల్, ఆవాలు 1/4 స్పూను, అలాగే జీలకర్ర వచ్చి 1/4 స్పూన్ వేసుకోవాలి. మనకి అవి వేయకాలండి. వేగిన తర్వాత మనకి ఆనియన్, టమాటా వేసి మళ్ళీ ఎర్రగా వేయించేసుకోవాలి అన్నమాట. మనకి ఇప్పుడైతే ఆవాలు అనేది మనకి ఆల్మోస్ట్ వేగిపోయాయండి, ఆవాలు జీలకర్ర. ఇప్పుడైతే నేను ఒక టమాటా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అందులో యాడ్ చేసేసుకోవాలి. మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకోవాలి. అలాగే నేను చాంగడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను, తక్కువ సేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఆ చాంగడ్లు కూడా అందులో యాడ్ చేసేసుకున్నాము. మనం చాంగడ్లు చేస్తండి కర్రీ, అందుకని కొంచెం ఫ్రై చేసేసుకున్నాము చాంగడ్లు కూడా. అలాగే నేను ఒక 2 నిమ్మకాయల సైజులో చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాము. మనకి చాంగట్లు కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసాయండి. అలాగే కారం 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాము. అలాగే 2 స్పూన్లు అంటే నేను ఇది చిన్న స్పూన్ అండి కాబట్టి 3 సార్లు వేసాను. అలాగే పసుపు కూడా 1/4 స్పూన్ వరకు యాడ్ చేసేసుకున్నాము. ఇందులో అయితే మనం ధనియాల పొడి కానీ ఏం కానీ ఏం అవసరం లేదన్నమాట. సో ఇప్పుడు మనం చింతపండు పులుసు ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా అందులో యాడ్ చేసేసుకున్నాము. చాలా బాగుంటుందండి మనకి ఈ పులుసు అనేది. నేనైతే ఏ మసాలాలు ఏమి ఈ పులుసులో వాడినండి, కాకపోతే దించబోయేటప్పుడు కొంచెం షుగర్ వాడతాను. 1/4 స్పూన్ వరకు వేసుకుంటే మన కార పులుసు అనేది అనిపించదు అన్నమాట. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము. నేనైతే రాళ్ళు ఉప్పే వాడతానండి ఎక్కువ. అలాగే చెప్పాను కదండి షుగర్ కూడా 1/4 స్పూన్ యాడ్ చేసేసుకున్నాము. మొత్తం మనం ఒక 5 నిమిషాల దాకా ఉడకనిస్తే 5 నుంచి 10 నిమిషాల లోపు మనకి పులుసు రెడీ అయిపోతుంది అన్నమాట, చిక్కబడిపోతుంది. మనం చక్కెర కానీ బెల్లం కానీ మనం వేసుకుంటే మనకి కారం వాసన అనేది పులుసు రాదు కాబట్టి, ఎప్పుడైనా ఎవరైనా సరే కార పులుసు చేసేటప్పుడు కొంచెం చక్కెర కానీ కొంచెం బెల్లం కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట మనకి పులుసు అనేది. మనకి ఆల్మోస్ట్ పులుసు అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం దీనిలోకి అప్పడాలు కూడా ఏం చేసుకున్నాము, స్టవ్ ఆఫ్ వేసుకున్నానండి. రెడీ అయిపోయింది చాంగట్ పులుసు. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాము, అప్పడాలు కూడా ఏం చేసుకున్నాము. చూడండి నాన్స్టిక్ బాండలు కొంటే ఆ లోపలంతా అలాగ వస్తుంది అన్నమాట తెల్లగా. ఇప్పుడైతే నేను ఆయిల్ అందులో పోసుకున్నాను, ఆ బాండట్లో పోసేసుకుని కాగిన తర్వాత మనం అప్పడాలు ఏం చేసుకున్నామండి. అలాగే నేను ఇప్పుడైతే శివాలయంకి వెళ్ళిపోతున్నాను. వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. శివుడు చూడండి బయటే ఉన్నాడన్నమాట, నందీశ్వరుడు శివుడికి ఎదురుగా ఉన్నాడు. అలాగే అయ్యప్ప స్వామి అక్కడ మామూలుగా పండగ నెలలో అలా పూజలు చేసుకుంటారు కాబట్టి సపరేట్గా పెట్టించాను అయ్యప్ప స్వామి. చూసారు కదండి శివయ్యని అయ్యప్ప స్వామి ఇది బయట అన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ చెండేశ్వర స్వామి అన్నమాట. ఓకేనండి, బాయ్ బాయ్.